ఆసియా ఖండంలోనే అతిపెద్ద గిరిజన జాతర అయినటువంటి మేడారం శ్రీ సమ్మక్క సారలమ్మ జాతర అంగరంగ వైభవంగా జరుగుతుంది. జాతరకు వివిధ రాష్ట్రాల నుంచి భక్తులు తరలివచ్చి ఆ తల్లులను దర్శించుకుంటున్నారు. రాజకీయ ప్రముఖులు సైతం వనదేవతలను దర్శించుకున్నారు. జబర్దస్త్ నటుడు భాస్కర్ ఆ తల్లులను దర్శించుకున్నారు. అనంతరం లోకల్ 18తో మాట్లాడుతూ మేడారం జాతరకు రావడం ఇదే తొలిసారి అని చెప్పారు. ఆ వనదేవతలను దర్శించుకోవడం సంతోషంగా ఉందని, అమ్మవార్ల ఆశీస్సులతో ప్రజలంతా సుభిక్షంగా ఉండాలని ఆకాంక్షించారు. నమస్కారం అండి, నేను మీ తెలుగు భాస్కర్, న్యూస్ 18 ఛానల్ తెలుగు. ఇక్కడ ఎంతో మంది ప్రేక్షకులు, ప్రజలు అందరూ వస్తుంటారు దర్శనం కోసం. సో అందరికీ అద్భుతమైన దర్శనం జరుగుతుంది ఇక్కడ. మేము వచ్చాము, మా ఫ్రెండ్స్తో వచ్చాము, చైల్డ్ ఫ్రెండ్స్తో. చాలా సంతోషంగా ఉంది, లైఫ్లో ఫస్ట్ టైం వచ్చాము. సమ్మక్క సారక్క జాతర అంటే ప్రతి ఒక్కరు రావాలి, ఎందుకంటే లైఫ్లో ప్రతి ఒక్కరికి ఒక మొక్కు ఉంటుంది. ఆ మొక్కు తీర్చుకోవడానికి మేము వచ్చాము. మా మొక్కు ఇక్కడ తీర్చుకోవాలని చెప్పి మా ఫ్రెండ్స్ అందరం వచ్చాము. తప్పకుండా నిర్వాదం చెప్పి అమ్మవారిని కోరుకుంటున్నాము. రండి, అందరు దర్శనం చేసుకోండి, హ్యాపీగా ఉండండి. థ్యాంక్ యూ అయ్యా. ఫస్ట్ అంటే నేను ఒక నార్మల్ చెప్పాలంటే వచ్చేటప్పుడు మాస్క్ వేసుకొని వచ్చాను, పోయేటప్పుడు మాస్క్ తీసుకొని వస్తున్నాను హ్యాపీగా. అంటే ప్రజల్లో ఉన్నాము, ప్రజలతో ఉండాలని చెప్పి హ్యాపీనెస్ ఉంది. ఎక్కడ వచ్చినా సేఫ్గా ఉండండి, ఎందుకంటే ఇక్కడికి వచ్చినప్పటి నుంచి చూస్తున్నా ఒక 3 కిలోమీటర్స్ తర్వాత మనకి కార్ పార్కింగ్ ఉంటాయి, అక్కడ నుంచి నడుచుకుంటూ రావాలి. అందరు వచ్చినప్పుడు సేఫ్గా పిల్లలు ఉంటారు, అందరు ఉంటారు, జాగ్రత్తగా రండి, తీసుకొని మెల్ల హ్యాపీగా. వాళ్ళు తీసుకొచ్చి మీ చేతిలో పెట్టుకొని మీరు పట్టుకుంటేనే వస్తారు వాళ్ళు, ఎందుకంటే చిన్నపిల్లలకి ఏం తెలియదు. ఈవెన్ మేము పెద్దలు ఉండాలని తప్పిపోయారు మా ఫ్రెండ్స్ కూడా, ఎందుకంటే ఎక్కడ ఏం జరుగుతుందో తెలియదు. సో సేఫ్గా ఉండండి, జాగ్రత్తగా ఉండండి, హ్యాపీగా ఉండండి, అందరూ ఫ్యామిలీతో రండి, సంతోషంగా వెళ్ళండి.